प्रचार के लिए आया हूं, मेरे बड़े भाई के लिए ఎట్లా చెప్పండి, వాళ్ళు మీరే చెప్తారా? చెప్తారా? సోషల్ మీడియాలో వైరల్ చేస్తారా? అక్కి బార్ అక్కి బార్. కానీ తమ్ముళ్ళారా, ఇవాళ మన దగ్గర సమయం అంటే చాలా తక్కువ. జస్ట్ 6 డేస్ ఉన్నాయి ప్రచారంకి. ఈ 6 దినాల్లో మనం ఎంత ప్రచారం చేయాలంటే 1 మినిట్ కూడా మనం ఆగకూడదు. మీరు గతంలో ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడిని మీరు చూసినారు, ఆయన పేరేముంది? రంజిత్ రెడ్డి. బాంబు పెట్టి పేల్చి అక్కడ కూడా ల్యాండ్ క్రాసింగ్ చేసిన రంజిత్ రెడ్డి. పేదలకి నీకు పుట్పాట కట్టిస్తా అని మోసం చేసిన ఆయన రంజిత్ రెడ్డి. ల్యాండ్ క్రాసింగ్ చేసిన తక్కువలో ల్యాండ్ తీసుకొని అమ్మిన ఆయన రంజిత్ రెడ్డి. ఇక్కడ కూడా ఆయన ఇడవలేదు. వేల కోట్ల రూపాయలు కరప్షన్ చేసిన ఈ రంజిత్ రెడ్డికి మీరు గెలిపిస్తారా చెప్పండి? గెలిపిస్తారా? మీకు ఎట్లాంటి క్యాండిడేట్ కావాలంటే మీ మధ్యలో ఉన్న క్యాండిడేట్ మీకు కావాలి. మీ మంచి నిర్ణయాలు కానీ అంటే ప్రతి సమయంలో మీకు అందుబాటులో ఉన్న క్యాండిడేట్ కావాలంటే మా అన్నకి మా విశ్వేశ్వర చాలా తక్కువ. కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే సేవ చేసుకున్నాయి. ఎవరైనా అన్నగారు దగ్గర వెళ్తే అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఇది ఉంది అది ఉంటే కూడా అన్నగారు ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి క్యాండిడేట్ మీకు దొరుకుతారు. చాలా మంది కుక్కలు కానీ అందరూ నోరు మూయాలంటే మీ పార్లమెంట్ నుంచి అన్నాకి కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అప్కీ బార్, అప్కీ
చూసుకొని కొట్టున్నారు సార్. గప్పు గప్పు వేస్తున్నారు మన సారు. అరే సార్ జనాలు చూస్తున్నారు సార్, ఇంట్లో పోయి లాగాలే, బస్సులో అయింది, జనాల్లో అయింది. కానీ మన కేసీఆర్ గారు అంటున్నారు మోదీకి నేను కౌంటర్ ఇస్తాస్తారా. మీకు ఎట్లాంటి క్యాండిడేట్ కావాలంటే మీ మధ్యలో ఉన్న క్యాండిడేట్ మీకు. మేము మోడీకి అడుగుతున్నాం ఓట్. మోడీ కట్టెవరు లేదు, మోడీకి పోటీ ఎవరు లేరు. కానీ వాళ్ళు ఎవరి కొరకు అడుగుతుండ్రు, మా రాహుల్ బాబా కోట ఏమని అడుగుతుందా? అది అడిగితే ఉన్న ఓట్లు పోతాయి, డిపాజిట్లు పోతాయి. మేము 5 గ్యారెంటీలు, 6 గార్తీ గుడ్లు, 5 గార్తీ గుడ్లు, 20 గార్తీ గుడ్లు ఇచ్చినా కూడా, 20 గార్తీ గుడ్లు ఇచ్చినా కూడా వాళ్లకు ఓటే పడేయడు. అందుకే విపక్షం మీద బుడిదసల్లుడు ఏదో రిజర్వేషన్ తీస్తారంట. ఈ చేతి వాళ్ళు వాళ్ళు మన రిజర్వేషన్ తీసేసి కర్ణాటకల 4% బీసీ రిజర్వేషన్. అందుబాటులో ఉంటాను, ప్రతి గ్రామం తిరుగుతాను. ఇప్పటి వరకే గ్రామం తట్టెపల్లి నుంచి మైల్వార్ వరకు, అటు యాలాల్ వరకు ప్రతి గ్రామం నేను 10 సార్లు తిరిగిన మళ్ళోసారి అందుబాటులో ఉంటాను. ఇంకా ఇప్పుడు మనం వచ్చింది టైగర్ రాజాసింగ్. వారు మాట్లాడక ముందు ఒకటే ఒకటి, నేను 2వసారి గెలుస్తా, మళ్ళా గెలిచినప్పుడు మన ప్రాంతము దేశం బాగుపడతాయి, 2 ప్రాంతాలు బాగుపడతాయి. 2వ నంబర్ మీద వేయాలి, 2 లక్షల ఓటుతోటి తప్పనిసరి గెలుస్తాము. కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే.